గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఓపెన్ డిబేట్. మొత్తానికి కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు తీసుకున్న ఒక నిర్ణయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది. విడుదల చేసిన నోటిఫికేషన్లో రెండు తెలుగు రాష్ట్రాలు మినహా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగాల్సిన హుజూరాబాద్, బద్వేల్ శాసనసభ నియోజకవర్గాల మినహా మిగిలిన రాష్ట్రాలు ఇంక్లూడింగ్ వెస్ట్ బెంగాల్ దానికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా అందులో పొందుపరిచింది. అంటే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హుజూరాబాద్ ఓటర్ల ఆశల మీద, లేకపోతే అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థుల ఆశల మీద నీళ్లు జల్లే విధంగా ఉంది. అదే రకంగా బద్వేల్లో కూడా ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. బద్వేల్లో వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మృతి కారణంగా అక్కడ ఖాళీ ఏర్పడింది. అక్కడ కూడా ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే అందరి దృష్టి ప్రస్తుతం తెలంగాణలోని హుజూరాబాద్ మీదే ఉంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇప్పటికే చొచ్చుకుపోతున్న పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ఎన్నికల వాయిదా అనేది, అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అడిగిందని ఈసీ చెబుతోంది, కానీ ఇది ఏమన్నా బీజేపీ ఎత్తుగడ ఈ వాయిదా వేయటం ద్వారా తను బలపడటం కోసం, తన స్ట్రాటజీస్ని మరింతగా ఓటర్ల మధ్యకి చొచ్చుకెళ్ళటం తీసుకెళ్ళటం కోసం ఈ ప్రక్రియ ఏమన్నా బీజేపీ చేపట్టిందా, బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ చేసిందా సీఈసీని అనే అనుమానాలు వ్యక్తం చేసే వాళ్ళు కూడా లేకపోలేదు. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు ఓపెన్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు వైఎస్ఆర్ టీపీ తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధి భూమిరెడ్డి గారు. భూమిరెడ్డి గారు నమస్తే. అలాగే తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి గారు, వారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు గుంటూరు నుంచి మేడా సాంబశివరావు, అలాగే బచ్చు శ్రీనివాస్ టీఆర్ఎస్ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. ఉప్పల్ లక్ష్మణ్ పొలిటికల్ అనలిస్ట్, వారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. భూమిరెడ్డి గారు చెప్పండి, అంటే ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికకు సంబంధించి సీఈసీ ఎందుకు వెనుకడు వేసింది, ఏమన్నా ప్రభావశీల వ్యవహారాలు నడిచాయని మీరు ఏమన్నా అనుకుంటున్నారా? ముందుగా వాజ్రే గారు, మీకు డిబేట్లో పాల్గొనే ప్యానలిస్టులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు ఏదైతే హుజూరాబాద్ ఎలక్షన్స్ సంబంధించి మాట్లాడాల్సి వస్తే, హుజూరాబాద్ ఎలక్షన్స్ వచ్చేసి కేవలం కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి యొక్క స్వార్థ రాజకీయాల కోసం ఒక ఎత్తుగడ వేసేసి, ఈటల రాజేందర్ గారిని పార్టీలోంచి బయటికి పంపించేసే విధంగా ఒక ఎత్తుగడ వేసేసి రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో కొత్త వరవడం తీసుకొచ్చారు. దానికి తోడుగా ఈరోజు ఈటల రాజేందర్ గారు వారి యొక్క స్వార్థ ప్రయోజనాలని, వారి యొక్క ఇష్యూస్ని కాపాడుకోవడం కోసం బీజేపీకి వెళ్ళేసి బీజేపీ మా పక్షాన చేరేసి తెలంగాణ రాష్ట్ర ఖజానాన్ని లూటు చేసే విధంగా టీఆర్ఎస్ పార్టీ ఒక పక్క నిధులను మళ్లించేసి హుజూరాబాద్ ఎలక్షన్సే రాష్ట్రానికి తలమానికం అయ్యేలాగా ఈరోజు హుజూరాబాద్ ఎలక్షన్స్ ముందు తీసుకెళ్తా ఉంటే, బీజేపీ దేశ నాయకత్వం, బీజేపీ రాష్ట్ర నాయకత్వం తెలంగాణలో వాళ్ళ ఉనికిని చాటుకునే విధంగా, ఎందుకంటే గడిచిన రెండు నెలల క్రితం మనం చూసాం, మనం అటువైపు నాగార్జునసాగర్ ఎలక్షన్స్లో కానివ్వండి, వరంగల్ మే ఎలక్షన్స్లో కానివ్వండి, కరీంనగర్ ఖమ్మం మే ఎలక్షన్స్లో కానివ్వండి, డిపాజిట్లు దక్కిన పరిస్థితుల్లో బీజేపీ పార్టీ కింద తుడుచుకుపెట్టుకుపోతూ ఉంటే, తిరిగి వాళ్ళ యొక్క బలాన్ని నిరూపించుకునే విధంగా ఈరోజు ఈ యొక్క ఎలక్షన్స్ని ఎక్స్టెండ్ చేసేసి వారి యొక్క ఉనికిని కాపాడుకునే విధంగా రెండు రాజకీయ పార్టీలు ఎవరికి వారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలను అడ్డి విరిచేలాగా, అంటే వ్యక్తిగా, అంటే పార్టీల పరంగా ఎవరు ఎత్తుగడలు వాళ్ళకు ఉంటాయి. అంటే మనం ఈరోజు ప్రధానంగా మాట్లాడుకుంటున్నది సీఈసీ ఈ తీసుకున్న ఈరోజు విడుదల చేసిన నోటిఫికేషన్లో ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల ప్రస్తావన ఎక్కడ లేదు. అంటే ఏం మెసేజ్, అంటే ఒక పక్క ఈసీ చెప్తోంది, ఎలక్షన్ కమిషన్ చెప్తోంది ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ నుంచి మాకు ఒక అభ్యర్థన అందింది, కరోనా కావచ్చు, పండుగలు కావచ్చు, కొన్నాళ్ళు పోస్ట్పోన్ చేసుకుందాం. ఇది టీఆర్ఎస్ నిజంగా చేసిన అభ్యర్థన, లేకపోతే బీజేపీ తన అభ్యర్థిని మరింత బలోపేతం చేసుకోవడానికి చేస్తున్న జాగుగా దీన్ని చూడాల్సి ఉంటుందా? టీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అభ్యర్థించారా లేదా టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇందుపాటు ఈసీ ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసింది కాబట్టి టీఆర్ఎస్ పార్టీ, మీరు గమనిస్తే రెండు నెలల క్రితం ప్యూర్లీగా ఏదైతే కోవిడ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉన్నటువంటి టైంలోనే వరంగల్ ఎలక్షన్స్ జరిపారు, ఖమ్మం ఎలక్షన్స్ జరిపారు, అప్పుడు లేనటువంటి కోవిడ్ ఇంపాక్ట్ ఈరోజు హుజూరాబాద్ ఎలక్షన్స్ వరకు కోవిడ్ ఇంపాక్ట్ ఎలా వస్తుంది ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ నాయకులు చెప్పుకుంటారు, కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించేసి ఈ హుజూరాబాద్ ఎలక్షన్స్ అనేవి ప్రజల కోసం, ఈ టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఆ ఎట్లాగైనా సరే దాన్ని గెలవాలి, టీఆర్ఎస్ పార్టీ కంచుకోట్ల చేసుకోవాలి. ఎందుకంటే గతంలో మన ఈటల రాజేందర్ గారు 4 సార్లు అక్కడి నుంచి వినవడం జరిగింది కాబట్టి తిరిగి ఆ సీటు కోల్పోతే టీఆర్ఎస్ పార్టీ ఉనికి ప్రశాంతకమవుతున్న ఉద్దేశంతో ఈరోజు తెలివిగా ఎలక్షన్ కమిషన్ లెటర్ రాసేసి ఈ ఎలక్షన్స్ని ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి అడిగారంటే, లెటర్ టీఆర్ఎస్ పార్టీ రాయటమా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఒక అభ్యర్థన చేయటం అనే విషయం పక్కన పెడితే, ఇది మొత్తానికి ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం వల్ల ఏంటంటే ఈ ఎలక్షన్ ఇప్పట్లో జరిగేట్లేదు.